హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తిరుపతి పట్టణానికి పశ్చిమ దిక్కున 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీనివాస మంగాపురం అనే దివ్యక్షేత్రంలో ఉన్నామండి. ఈ క్షేత్రంలో స్వామివారిని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి పేరుతో పిలుస్తారండి. నాకు తెలిసినంతవరకు ఈ క్షేత్రం గురించి కొంత చెప్తానండి మీకు. క్షేత్రం యొక్క చరిత్ర అది చూడండి, చివరి వరకు చూడండి, ప్రతి ఒక్కటి చాలా నీట్గా చూపిస్తాను నేను. టెంపుల్ లోపలికి వీలున్నంత వరకు, మనకు ఎంతవరకు అలా ఉందో అంతవరకు చూపిస్తానండి, చూడండి. దీని గురించి చెప్తాను వినండి. పూర్వం సిద్ధకూటంగా పిలువబడుతున్న ఈ గ్రామాన్ని శ్రీనివాసుడు అలివేలు మంగళ పేర్లతో శ్రీనివాసపురమని మంగాపురమని పిలిచేవారు. క్రమేణ శ్రీనివాసుడున్న మంగాపురం కాబట్టి శ్రీనివాస మంగాపురం అని పేరు స్థిరపడిందండి. ఈ మంగాపురం గ్రామము స్వర్ణముఖి నదికి ఉపనది అయిన కళ్యాణి నది గట్టుపై ఉంది. ఆ నది గట్టుపై వెలిసి ఉన్న స్వామి కాబట్టి కళ్యాణ వెంకటేశ్వరుడు అని పిలుస్తారండి. శ్రీనివాసుడు ఆకాశరాజు కుమార్తె శ్రీ పద్మావతి దేవి వివాహం ఆడిన పిమ్మట పసుపు బట్టలతో ఇరువురు ఆది వరాహ క్షేత్రానికి వెళుతూ మార్గ మధ్యంలో సువర్ణముఖి నది ఒడ్డున ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్న అగస్త్య మహర్షి దగ్గరకు వస్తారు. ఆ దంపతులకు ఆతిథ్యమిచ్చి ఆశ్రమంలోనే కొంతకాలం ఉండమని మునీశ్వరుడు ప్రార్థించగా శ్రీనివాసుడు సరేనన్నారు. శ్రీవారు కూడా వివాహ దీక్షితులైనందువల్ల వివాహానంతరం పర్వతారోహణం చేయకూడదన్న శాస్త్ర వచనాన్ని అనుసరించి శ్రీనివాసుడు 6 నెలల పాటు శేషాచలం అధిరోహించనని దీక్షను పూని అగస్త్యాశ్రమంలో నివాసం ఏర్పరచుకున్నారు అని భవిష్యోత్తర పురాణం 11వ అధ్యాయంలో ఉందండి. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 6:30కి తోమాల సేవ జరుపుతారండి. ప్రతిరోజు ఈ క్షేత్రంలో స్వామివారికి నిత్య కళ్యాణం అండి. ఇక్కడ నిత్య కళ్యాణం జరుపుతూ ఉంటారు. ఈ కళ్యాణం ప్రతిరోజు 11:00 సమయంలో నిర్వహిస్తారండి. ఈ కళ్యాణం సంబంధించి కూడా మీకు ఇంకొక విశేషం కూడా ఉంది, చెప్తానండి. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు శ్రీ పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత ఇక్కడ 6 మాసాల పాటు కళ్యాణ దీక్షను ఆచరించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. స్వామివారికి జరిగే వైవాహిక కాంకర్యంలో స్వామి ధరించే దీక్షాబంధనమే కళ్యాణ కంకణం అంటారండి. ఇక్కడ స్వామివారికి నిర్వహించే నిత్య కళ్యాణోత్సవం అనంతరం అర్చకులు భక్తులకు ఇచ్చే కంకణంనే కళ్యాణ కంకణంగా పేరుగాంచింది. పెళ్లి కాని యువతీ యువకులు కళ్యాణోత్సవ సమయంలో ఈ కంకణం ధరిస్తే 6 నెలల్లోపు వారికి వివాహం జరుగుతుందని లోక ప్రశస్తి. దీనికి అనుగుణంగానే తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారికి నిత్య కళ్యాణం జరిపించి భక్తులకు కళ్యాణ కంకణాలను వరప్రసాదం ఇవ్వటం జరుగుతుంది అని తెలియచేశారండి. ఇది మాత్రం చాలామంది ఇక్కడ చెప్తున్నారండి, ఇది చాలా నిజమని. కళ్యాణం కంకణం కట్టుకున్న తర్వాత 6 నెలల్లో వివాహం జరుగుతుందంట. వివాహం జరిగిన తర్వాత వాళ్ళు ఇక్కడ వాళ్ళ భర్తతో కానీ భార్యతో కానీ వివాహానంతరం వచ్చి స్వామివారికి కళ్యాణం చేయిస్తారని చెప్పి మొక్కుంటే ఇక్కడ 100% జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. సో ఎవరైనా ఉంటే దీన్ని కూడా చూడండి, కట్టించుకొని వాళ్ళకి వివాహం జరగాలని కోరుకుంటున్నాము. చూడండి, ఇంకా కూడా చూపిస్తాను నేను టెంపుల్ని, బయట పక్క చుట్టుపక్కలంతా చూపిస్తాను, చూడండి. చూస్తున్నారు కదండి ఈ టెంపుల్ ఎంత చాక, ఎంత అందంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారో. ఆ టైంలో కాబట్టి ఇంత నైపుణ్యతతో కూడిన శిల్పులు ఎంత అందంగా దీన్ని నిర్మించగలిగారు చూస్తూ ఉండండి. వెనక పక్క కూడా మనకి ఒక యాగశాల ఉంది, యాగశాల చూద్దాం రండి.
చూస్తున్నారు కదండి ఈ టెంపుల్ని ఎంత బాగుందో చుట్టూ చూపిస్తున్నాను చూడండి. చాలా చక్కగా ఉందండి ఈ టెంపుల్. ఇక్కడ భక్తులకి చాలా సౌకర్యం ఉండటం కోసం షెల్టర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారండి. ఇక్కడ ప్రసాదాలు అవి ప్రస్తుతమైతే అమ్మట్లేదు, ఎందుకనో తెలియదు అది. ఇది స్వామివారి పుష్కరిణి అండి. ఇక్కడ మన టెంపుల్ ఎదురుగానే ఉంటుంది. ప్రస్తుతమైతే నీళ్ళేం పెట్టలేదండి, నీట్గా ఎండబెట్టి పెట్టేసుకున్నారు. కోవిడ్ సమయంలో తీసేశారంటే అప్పటి నుంచి ఇలానే వదిలేసుకున్నారండి.